భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో గత కొన్ని సంవత్సరాల నుండి అమ్మా నాన్న వృద్ధాశ్రమాన్ని స్థాపించి వృద్ధులను, అభాగ్యులను, అనాథలను అక్కున చేర్చి సొంత వారి లెక్క వారి ఆలనా పాలనతో పాటు వారికి అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేస్తూ నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్న తారాప్రసాద్ మణుగూరులో నేను సైతం ఆర్గనైజేషన్ స్థాపించి అభాగ్యులకు, అనాథలకు ఎన్నో సేవలు అందిస్తూ ముసలివారి పరిస్థితి చూసి చలించి నేడు సైతం నేనున్నానంటూ అమ్మా నాన్న వృద్ధాశ్రమం స్థాపించి దిక్కులేని వారికి నేనే దిక్కంటూ వారిని హక్కును చేర్చుకోవడంలో కలిగే ఆనందం, వారికి చేస్తున్న సేవల్లో కలిగే సంతోషం మాటల్లో చెప్పలేనంటూ తారాప్రసాద్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. నా పేరు బుక్య ప్రసాద్. నేను మణుగూరు మాది. నేను అమ్మా నాన్న వృద్ధాశ్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాను. ఈ అమ్మా నాన్న వృద్ధాశ్రమాన్ని నిర్వహించడానికి, ఏర్పాటు చేయడానికి ఒక పెద్ద కారణం ఉంది. మన కరోనా సమయంలో 2020-2021 ఆ సమయంలో కరోనా వచ్చినప్పుడు, కరోనా వచ్చి ఇంట్లో క్వారంటైన్లో ఉన్నటువంటి వారందరికీ కూడా ఇంటింటికి వెళ్ళి నా కుటుంబ సభ్యులు, నా భార్య, మా అందరి సహకారం తీసుకొని ఇంటింటికి వెళ్ళి వారికి సుమారుగా ఒక 25 రోజుల పాటు వారికి ఆహార పొట్లాలు, ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనము, సాయంత్రం భోజనం అందించడం జరిగింది. నాకు ఇటువంటి చాలామంది ఆ సమయంలో వృద్ధులు, లేకపోతే ఒంటరి మహిళలు, ఎవరు పెట్టేవాళ్ళు లేక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి విషయాలు నా దృష్టికి వచ్చాయి. అక్కడ నుండి నాకున్నటువంటి భూమిలో చిన్నగా ఒక 2 షెడ్లు వేసుకొని నిర్మాణం చేశాను. ఈ వృద్ధాశ్రమ నిర్వహణలో కూడా నా యొక్క మిత్రులు, నాతో కలిసి చదువుకున్నటువంటి వాళ్ళు, లయన్స్ క్లబ్బు, వాసవి క్లబ్బు, రోటరీ క్లబ్బు, అట్లాగే మణుగూరులో ఉన్నటువంటి దయార్థ హృదయం ఉన్నటువంటి పెద్దలు అందరి సహాయ సహకారాలతో ఈ వృద్ధాశ్రమం నిర్వహించబడతా ఉంది. ఇక్కడ ఇంకా ఇంకొక 4 రూములు వేసి ఇంకొక 20-30 మందికి కూడా సేవ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి దాతలు ఈ వృద్ధాశ్రమం ఇంకా ముందుకి కొనసాగించడానికి, ఇంకా రూమ్లు కట్టడానికి తగు సహాయం చేస్తే ఇంకా బాగా దీన్ని నిర్వహిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అన్ని దానాల కన్నా అన్నదానం మిన్నా అనే సిద్ధంతో తన కొడుకు ఎంతో మందికి సేవ చేయడంపై తల్లిగా గర్వపడుతున్నానని తారాప్రసాద్ తల్లి సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. ఉన్న దాంట్లో 10 మందికి సాయం చేయడం అనేది తారాప్రసాద్ కు చిన్నప్పటి నుంచి అలవాటుగా ఉందని తల్లి తెలిపారు. ఇంకా కరోనా సమయంలో కొంత ఇబ్బంది పడ్డా ఇంట్లో నుండి వంటలు చేసుకుని వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకున్నామని తల్లి హర్షం వ్యక్తం చేశారు. మా బాబు ఊరు అన్నం ఇచ్చేయడానికి పంపుతూ ఉంటే, ఇక మేము కరోనాలో అప్పుడు మా కరోనా వచ్చినప్పుడు మాకు ఎంత బాధ వచ్చిందో వాళ్ళకి ఇంత బాధ ఉంటుందని మా కోడలు, నేను లేచి వాళ్ళకి టిఫిన్ పంపటము, భోజనాలు పొట్లాలు కట్టేసి పంపటము అవి జరిగినాయి. ఆ జరిగిన తర్వాత అమ్మా మనం ఆశ్రమం పెడతాము, ముసలోళ్ళు అట్లా రోడ్ల మీద తిరుగుతున్నాను అంటే, నానా మన వల్ల కాదు ముసలోళ్ళు, మన మాట వింటారా, ఇద్దరు ముగ్గురు ముసలితోటే తట్టుకోలేకపోతున్నా అని అంటే, లేదమ్మా ఉగ్రహం ఎవరు లేని వాళ్ళు ఒకటికి పెడితేనే మనకి భగవంతుడు సహకారం చేస్తారు అనేసి, నా షాప్ ఉండే షాప్ తీసేయమ్మా నువ్వు వద్దు అని అన్నాడు. 4 లారీ ఉండే, 4 లారీ వాళ్ళ నాన్నకి తెలియకుండా అమ్మేసిండు సార్. అమ్మేసిన తర్వాత ఇక వాళ్ళని ఇక్కడ గుర్తల గుంపులో ఇల్లు కట్టి ముసలిని సహకరిస్తున్నాం సార్. కరోనా సమయంలో చాలా మంది అనాథల పరిస్థితి చూసి చలించిపోయాయని ప్రసాద్ తెలిపారు. కరోనా కష్టకాలంలో ఎంతో మంది అభాగ్యులు తిండి లేక దుర్భర జీవితం గడిపారని, కొందరు ఆకలి బాధతో చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రసాద్. అప్పుడు తన మదిలో ఓ ఆలోచన వచ్చిందని, కనీసం కొంతమందికైనా సాయం చేయాలనే లక్ష్యంతోనే అమ్మా నాన్న వృద్ధాశ్రమాన్ని శ్రీకారం చుట్టినట్లు ప్రసాద్ తెలిపారు. అక్కడ నుండి ఆ కరోనా సమయం తర్వాత మనమే ఏదో ఒకటి చేయాలి అనే ఉద్దేశంతో నేను ఒక వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఫస్ట్ చిన్నగా ఒకటే రూమ్ కట్టాను నేను. ఆ తర్వాత ఒక 5 గురే ఉండేది. ఆ తర్వాత మెల్లమెల్లగా ఇంకొక 6 నెలలకి ఈ బిల్డింగ్ అంతా కట్టించాము. ఒక్కొక్క వాళ్ళ కొడుకు, కొంతమంది కొడుకులు ఉన్నారు కానీ సరైనటువంటి ఆదరణ లేదు, ప్రేమ లేదు, ఆప్యాయత లేదు,
అక్కడ కొడుకు మంచివాడు ఉంటే కోడలు మంచిది కాదు, కోడలు మంచిది ఉంటే కోడలు కొడుకు మంచివాడు కాదు. తర్వాత కొంతమంది పూర్తిగా అనాథలు, నాకు అటువంటి వాళ్ళందరికీ సేవ చేసుకోవడం నేను ఆ భగవంతునికి చేస్తున్నటువంటి సేవగా భావిస్తున్నాను. ఈ విషయంలో నాకు సహకరిస్తున్నటువంటి నా భార్య, అలాగే వాళ్ళందరికీ ఆలనా పాలన చూస్తున్నటువంటి నా తల్లిదండ్రులు, మా అమ్మ కాంతమ్మ, మా తండ్రి బాసు గారు, వారి సహకారం తీసుకొని గత 2 సంవత్సరాలుగా ఈ వృద్ధాశ్రమాన్ని పెద్దలందరి సహకారంతో ఈ మనుగూరులో ఉన్నటువంటి మిత్రులు, స్వచ్ఛంద సేవా సంస్థలు, వ్యాపారస్తులు, వివిధ సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు, వాళ్ళందరి సహకారాలు తీసుకుంటూ ఈ వృద్ధులకు సేవ చేసుకునే భాగ్యం ఆలోచన భగవంతుడు కల్పించినందుకు ఆ భగవంతుడికి సర్వదా నేను కృతజ్ఞుడై ఉంటాను. నేను ఆ భగవంతుని సేవను ఈ వృద్ధుల సేవలోనే నేను చూసుకుంటూ ఉన్నాను. కొడుకులు కోడళ్లు ఉండి కనీసం పిడికెడు బుబ్బ పెట్టని రోజుల్లో ఎందరో ఆకలి తీరుస్తున్న గొప్ప వ్యక్తి తారా ప్రసాద్ అంటూ ఆశ్రమంలో వృద్ధులు ఆశీర్వచనాలు అందిస్తున్నారు. అందరి కోసం నేనున్నానంటూ ఎందరో వృద్ధుల ఆకలి తీరుస్తున్న ప్రసాద్ 100 ఏళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని దీవెనలు అందిస్తున్నారు. నా కోడలు ఒకటే ఇద్దరు పిల్లలు పెట్టుకుని ఉంటుందని వచ్చినాయి. మంచిగా ఎట్లా టయానికి అన్నం పెడతారు, తింటున్నాం కొంటున్నాం. అన్ని పక్కలు ఇచ్చారు, పరుపు ఇచ్చారు, గుంతలు ఇచ్చారు, దుప్పట్లు ఇచ్చారు, అన్ని సౌకర్యంగానే దొరుకుతాయి. నేనే వచ్చిన ఫస్ట్ మాది భద్రాచలంలో. నాకు ఇద్దరు అబ్బాయిలు, హస్బెండ్ చనిపోయాడు. ఆ ఇద్దరు పిల్లలు కూడా భద్రాచలంలో ఇల్లు పొలం ఉంటే అమ్మేశారు. చూడట్లా 4 సంవత్సరాలు బట్టి కనిపించాను. అసలు ఏం చూడట్లు పట్టించుకోవట్లేదు. 4 మనవాళ్ళు ఉన్నారు, కొట్టడం మంచి చెడ్డ హాస్పిటల్, నాకు షుగరు, మొఖాలు నొప్పులు అన్నీ ఉన్నాయి. ఏమీ చూడట్లేదు. కోడలు కూడా ఉంటే ఉండి వెళ్ళిపోతే వెళ్ళిపో, నేను పెట్టింది తిను, తిన్నా ఉన్నా కూడా చూడట్లా, తట్టుకోలేక 4 సంవత్సరాలు అయింది బయటకు వచ్చా. అర్థం కాల నాకు ఎక్కడికి వెళ్ళాలి. మా ఆయనగారు ఫ్రెండ్ శ్రీదేవి మెడికల్ షాప్ ఆయన నాగేశ్వరరావు గారు ఉన్నారు. ఇక్కడికి వెళ్ళా సలహా అడుగుదాము, ఇట్లా కేసు పెట్టాలా ఏంటని వెళ్తే ఇక్కడికి వెళ్ళమన్నారు. బాబోళ్ళు మంచి చూస్తున్నారు, ఇక్కడ పంపించారు నన్ను. నా 1 రూపాయి లేకుండా వచ్చా ఇక్కడికి. నేను వచ్చిన దగ్గర నుంచి మంచిగానే చూసుకుంటున్నారు, సొంత ఇంట్లో మనిషిలాగా చూసుకుంటున్నారు. నాకు మా పిల్లలు వచ్చినా కూడా వెళ్ళే ఉద్దేశం కూడా లేదు. నాకు చాలా బాగా చూసుకుంటున్నారు. పిల్లలు అయితే ఏమాత్రం నన్ను దగ్గర రానివ్వట్లేదు, చూడట్లేదు. వీళ్ళేదో సొంత పిల్లలు ఎక్కడ చూస్తున్నారా? వీళ్ళు మంచిగా చూస్తున్నారు బాబు, ఇంట్లో మనిషిలాగా చూస్తున్నారు. నాకు మెడిసిన్ కానీ ఏదైనా అవసరమైన మా వాళ్ళు తీసుకొచ్చారు. ఎందుకు? అన్ను వేరే ఊర్లో వెళ్ళిపోతారు బతుకుతానికి. అన్నయ్య కొడుకులు 3 మేనాలు చనిపోయారు. పర్ణశాల అయితే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు జనాలు. మా వదిన చనిపోయింది, ఆమె చూసిట కర్ణ వచ్చి మా వదిన ఉండి ఆమె చనిపోయింది. ఆమె వచ్చిపోయినాక మా అల్లుడు సాంతరేకం, ఆమె సాంతరేకం కావాలి. నేను ఎక్కడికి పోనని ఏడుపుతాను భయం వేసి తీసుకొచ్చాను. ఎవరు తీసుకొచ్చారు నిన్ను? మా పెద్దల్లుడు, మా వదిన వాళ్ళ చెల్ల, మా వదిన వాళ్ళ తమ్ముడు. వాళ్ళందరూ ఎటు వెళ్ళారు? వాళ్ళు విజయనగరం ఉన్నారు. మా అల్లుళ్ళు వేరే ఊరు లేదు, ఒక ఆయన చెన్నై, ఇద్దరు వరంగల్. చెన్నై వరంగల్ లో పనికి వెళ్ళిపోయారా? ఇక్కడే ఉండిపోయినా. ఇక్కడ వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? సంవత్సరం అవుతుంది. ఇక్కడ ఎలా ఉంది? బాగానే ఉంది. బాగుందా? మీకు అక్కడ బాగుందా? ఇక్కడ బాగుందా? ఇక్కడే బాగుంది. ఇక్కడే బాగుందా? నీ కళ్ళు కనబడతాయా? కనపడగానే చూసిన దారి, 4 సార్లు చూసిన దారి నడుస్తావు. నువ్వు జ్ఞాపకం ఉంచుకొని. అమ్మా నాన్న ఆశ్రమానికి దాతలు తోడైతే మరిన్ని సేవలు అందిస్తానంటూ చెప్తున్నారు ప్రసాద్. దాతల సహకారంతో ఇంకా కొంతమందిని అభాగ్యులను చేరదీస్తానని, కొంతమందికి సేవ చేసే భాగ్యాన్ని దాతలు, ప్రముఖులు, ఇటు మనుగూరులోని సింగరేణి సంస్థ అధికారులు, మన బీటీపీఎస్ సంస్థ కానీ చేదోడు బాధోడు నిలిచి పూర్తిగా అమ్మా నాన్న వృద్ధాశ్రమాన్ని సహకరించాలని తారా ప్రసాద్ వేడుకుంటున్నారు. అంద ఇంకొక వెనక స్థలం ఉంది, దాంట్లో ఇంకొక 4 రూములు వేసుకొని ఇంకొక 20 మందికి సర్వీస్ చేసే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా మీరందరూ కూడా మా అమ్మా నాన్న వృద్ధాశ్రమానికి సహాయ సహకారాలు అందించాలని.
ఎంతో పెద్ద మనసుతో ఎందరో వృద్ధుల ఆకలి తీరుస్తున్న తారా ప్రసాద్ మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని, ఎలాంటి స్వార్థం లేకుండా పండు ఠాకులకు దైవమై నిలుస్తున్న ప్రసాద్ కు ఆ దేవుడు మంచి చేయాలని అమ్మా న్యూస్ కోరుకుంటుంది.